ఒకసారి ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తిని నాకు రెండో సార్లు చేయలేని ఏమైంది, వీళ్ళందరూ ఇక్కడున్న ప్రతి వ్యక్తి నువ్వే చేయాలి అంత వాళ్ళకి కాదనిలేక ఒప్పుకున్నా. నెక్స్ట్ టైం మా దేవుడు చలించి ఏమన్నా నేను చేయను, నేను అన్నాచలిని సెటిల్ అయిపోతున్నా. ఎనీ హో, దయచేసి ఛానల్స్కి వెళ్ళి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువును మాత్రం రోడ్ల మీద పెట్టకండి. నరేష్ నా సోదరుడే, నిన్నటిదాకా మా ఇద్దరికి ఒకటే షాల్వా కప్పారు, ఒకటే దండేశారు. నేను ఇప్పటికీ అతనితో అలాగే ఉంటాను, కానీ నన్ను అవమానించాడండి. ఎంత అన్యాయంగా అవమానించాడంటే, నన్ను అవమానించాడు, ప్రెసిడెంట్ పదవిని అవమానించాడే. గుండె తరుక్కుపోతున్నా తలుచుకుంటే. అతను చాలా బిజీగా ఉన్నాడు. శివ, నేను చాలా బిజీగా ఉన్నాను అంటే నేను చేసుకెళ్ళిపోతాను అలవాటే కదా, నేను ఇంతకుముందు జనరల్ సెక్రటరీగా 2 సార్లు చేశాను, నేను నాకు అలవాటే కదా, నేను చేసుకెళ్ళిపోతానని చేసుకుంటూ వెళ్ళిపోయా. ఇంత అద్భుతంగా చేసుకెళ్ళిపోయి మెగాస్టార్ లాంటి వ్యక్తిని చిరంజీవి అమెరికా తీసుకెళ్ళడానికి రిహార్సల్ చేస్తే ఈవేన రిహార్సల్స్కి రాలేదు. ఒక ఆర్టిస్ట్ని అన్న నాకు హీరోయిన్ అన్న మాట్లాడిపెట్టు, కొంతమంది మేము 40 మంది వెళ్తున్నాం, ఒక్క హీరోయిన్ అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ను కూడా ఇవ్వలేదు. షూటింగ్ ఇంపార్టెంట్ నా, కానీ అతను షూటింగ్ చేసుకుంటుంటే శ్రీకాంత్ లాంటి గ్రేట్ ఫ్రెండ్ నాకు ఉండటం వల్ల ప్రోగ్రామ్ అయింది, ఆ ఫండ్ వచ్చింది, కానీ లేకపోతే ఆ ప్రోగ్రామ్ నేను చేసేవాడిని కాదు. చెప్పే విషయం ఏంటంటే, ఐఎమ్ సపోర్టింగ్ నరేష్ అండ్ జీవిత గారు, రాజశేఖర్ గారి ఛానల్, ఐ మీన్ వీళ్ళ ప్యానల్కి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రెసిడెంట్గా ఒకళ్ళే కంటిన్యూగా చేయకూడదని నా ఉద్దేశం. లాస్ట్ టైం కూడా నేను ప్రెసిడెంట్గా చేసినప్పుడు అయితే మళ్ళీ 2వ సారి చేయమంటే నేను ఇంకెప్పుడు చేయను, ఒక్కసారి చేస్తానంతే. 2-3 సార్లు చేసేటువంటి కాన్సెప్ట్ ఉండకూడదు ఎవరికి కూడా అని. మా అసోసియేషన్లో ఫీమేల్కి ఎవరికి మనం ఒక గౌరవం ఇవ్వలేదు, అంటే గౌరవం ఇన్ ద సెన్స్ ఒక పొజిషన్ ఇవ్వలేదు. ఎగ్జిక్యూటివ్ కమిటీ దగ్గర ఆపేసాం. నాకు ఈ మేల్ చావనిజం నచ్చదు. ఎందుకంటే ఖచ్చితంగా జీవిత గారు రావడం అనేది నాకు ఫస్ట్, నేను మీ ప్యానల్ చూసి నచ్చిందే నాకు. నువ్వు నీతో పాటు జీవిత గారిని నేను సెక్రటరీగా చేయటం అనేది ఎందుకంటే దిస్ షుడ్ హానర్ దెమ్. అంటే ఇన్ఫ్యాక్ట్ శివాజీ రాజా నాకు మంచి ఫ్రెండు, తర్వాత శ్రీకాంత్, వీళ్ళందరూ నాకు క్లోజ్ ఫ్రెండ్సే. కానీ ఇక్కడ ఫ్రెండ్షిప్ వేరు అండ్ మా అసోసియేషన్ వెల్ఫేర్ వేరు. నాకు ఇన్ఫ్యాక్ట్ నేను అసలు వాళ్ళకి ఇంతవరకు మాట కూడా చెప్పలేదు, ఎందుకంటే నేను అవుట్రైట్గా నాకున్న సపోర్ట్ మరి వీళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుందో నాకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ నా 100% సపోర్టు మీకే.